భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలకు సంబంధించినటువంటి వాటిలో చాలా మంచి వీడియోస్, చాలా మంచి అనాలిసిస్ అండ్ ఒక డీప్ రీసెర్చ్ మీరు ఇస్తూ ఉన్నారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. అయితే పిల్లల్లో అంటే ఏ స్కూల్లో కూడా ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఎవరు, సబ్జెక్ట్స్ సంబంధించిందే చెప్తారు. సో యాజ్ అ ప్రొఫెషనల్ మీకు మాత్రమే తెలుస్తుంది, పిల్లల్ని పెంచే విధానంలో ఫినాన్షియల్ నాలెడ్జ్ ఏ విధంగా ఉండాలి అండ్ సేవింగ్స్ని ఎలా నేర్పించాలి పిల్లలకి, పేరెంట్స్ కూడా ఏం నేర్పిస్తే పిల్లలు ఒక సరైన గాడిలో సరైన రీతిలో సేవింగ్స్ మీద అవగాహన పెంచుకుంటారు అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్స్ అయినా సరే పేరెంట్స్ అయినా సరే వీడియో చూసిన తర్వాత మీ పిల్లలకి ఇది చూపించండి, లేదు అనుకుంటే స్కూల్స్ ఆర్ కాలేజెస్లో మాత్రం డెఫినెట్గా ఒకసారి ప్లే చేయండి, వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తూ ఉంటుంది. కింద కామెంట్ బాక్స్లో కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ వంశీ గారు, మే 1st నుంచి ఒక 15 డేస్ క్లాస్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అందులో ఒక 4 టాపిక్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి మీ పిల్లలకు కావాల్సినటువంటి టాపిక్స్. అందులో ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించి, అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి, ఒకవేళ మీరు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే ఎడ్యుకేషన్ లోన్ ఎలా తెచ్చుకోవాలి అండ్ దాంతోపాటు చదువుతున్నప్పుడే బయట నుంచి ఏదైనా సరే ఎక్కువగా ఫినాన్షియల్ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేదంటే సేవింగ్స్కి సంబంధించింది కానివ్వండి, ఆ నాలెడ్జ్ని ఎలా తెచ్చుకోవాలి, అర్నింగ్ సోర్సెస్ ఏముంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఆయన ఒక క్లాస్ డిజైన్ చేయడం జరిగింది. 2 కెరీర్ అడ్వైజ్కి సంబంధించింది కూడా, అంటే 10th ఇంటర్ తర్వాత ఏం చేస్తే బెటర్గా ఉంటుంది, లేదు కొంతమంది అకాడమీ చదువుతూనే ఉంటారు, సో చదువుతునేటప్పుడే దేని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి జాబ్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి నాలెడ్జ్ మీద 2nd టాపిక్. 3rd లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి పిల్లల్లో కొంతమందికి, అంటే ఏదన్నా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు, ఫోకస్ పెట్టరు, సో దాని నుంచి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలన్న దాని మీద కూడా టాపిక్ అండ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ 4th వచ్చేటప్పటికి చాలామంది మెమరీ పవర్ టెక్నిక్, అంటే పిల్లలు సరిగా గుర్తుంచుకోలేని పరిస్థితిలో ఉంటారు ఏదున్నా సరే, దానికి సంబంధించింది కూడా ఆయన క్లాస్ డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. సో మే 1st నుంచి మార్నింగ్ అవర్లోను ఈవినింగ్ అవర్లోను పర్ డే 2 బ్యాచెస్ ఉంటాయి, ఏ బ్యాచ్ మీకు అనుగుణంగా ఉంటుందో ఆ బ్యాచ్కి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అందులో స్పీడ్ రీడింగ్ అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని కూడా ఆయన ఇవ్వటం జరుగుతుంది. సో ఈ 15 డేస్ మీ ఇంట్లో మీరు ఏ విధంగా అయినా సరే నేర్చుకోవడానికి ఒక ఫ్రీడమ్ ఉండేటువంటి క్లాస్. సో ఒక్కసారి ఆయన అకాడమీలో కనుక మీరు జాయిన్ అయితే 15 డేస్లో మిరాకిల్స్ చూస్తారు పిల్లలతో పాటు, పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా జాయిన్ అయినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఎలా పిల్లలకి ఏది దేని మీద అవగాహన కల్పించాలి అనేది, బెస్ట్ టీచర్ కూడా అవ్వచ్చు మీరు, బెస్ట్ పేరెంట్ కూడా అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, పిల్లల్లో సేవింగ్స్ని ఏ విధంగా నేర్పించాలి? ఎస్ సార్, ముఖ్యంగా ప్రతి పిల్లలు కూడా, అంటే పిల్లలు ఎవరైనా ఉండొచ్చు, 2 రకాలుగా ఖర్చు చేస్తారు సార్. 1st వచ్చేసి పర్సనల్ ఎక్స్పెన్సెస్, 2nd వచ్చేసి సోషల్ ఎక్స్పెన్సెస్. అంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కదా, అంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ వేరే, కాకపోతే వీళ్ళు ఎక్కువగా అనవసరమైన ఖర్చులు చేస్తుంటారు. నెక్స్ట్ సోషల్ ఎక్స్పెన్సెస్ అంటే వీళ్ళు జనాలు చూడడం కోసం, ఫ్రెండ్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. సో మొత్తానికి ఈ 2 రకాలుగా పిల్లలు ఖర్చు చేస్తుంటారు. మీ పిల్లలు ఎక్కడ డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తున్నారో ఒకసారి మీరు ప్రతి పేరెంట్ కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి పాకెట్ మనీ ఇస్తారు సార్. అయితే ఈ పాకెట్ మనీని వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా వాడాలనేది చాలామంది విద్యార్థులకు తెలియదు. కాబట్టి మనం ఈ వీడియోలో ఆ పాకెట్ మనీ తోటి మనీ మేనేజ్మెంట్ ఎలా నేర్పించాలో పిల్లలకి ఈ వీడియోలో చెప్తాం సార్. ష్యూర్ సార్. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అలాగే పిల్లలు కూడా ఒక విషయం చూడండి, మనకు, అంటే పిల్లలకు ముఖ్యంగా చెప్తున్నా, మనకు పేరెంట్స్ ప్రైమరీ నీడ్స్ ఇస్తారు, అంటే ఫుడ్ ఇస్తారు, ఇంట్లో ఉండడానికి ఇస్తారు, క్లాత్స్ ఇస్తారు, కానీ సెకండరీ నీడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం కూడా అలవాటు చేయాలి. అంటే మనం కూడా దాన్ని సంపాదించుకునేలా మన మైండ్ సెట్ని చిన్నప్పటి నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి సార్. కాబట్టి అందుకోసమే పిల్లలకి ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎక్కడ కూడా చెప్పరు, ఒక బ్లూ ప్రింట్ కూడా ఉండదు దాన్ని ఎలా వాడాలో. మనం అలాంటి బ్లూ ప్రింట్ని, అలాంటి మనీ మేనేజ్మెంట్ని మనం ఈ వీడియోలో అందిస్తున్నాము. ప్రతి ఒక్కరు క్లియర్గా చూడండి, దీన్ని ఫాలో అయితే చాలు, మీరు లైఫ్లో మీకు మనీ పట్ల చాలా పట్టు వస్తుంది. సో 1st వచ్చేసి 50% ఎసెన్షియల్స్ కోసం ఖర్చు పెట్టాలి. ప్రతి స్టూడెంట్ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పే విషయాన్ని 100% ఫాలో అవ్వండి. 1st వచ్చేసి సార్ 50% ఎసెన్షియల్స్ కోసం ఖర్చు పెట్టాలి మీ మనీలో. అంటే మీకు మీ పేరెంట్స్ ఎంతో కొంత పాకెట్ మనీ ఇవ్వచ్చు, అంటే 1000 ఇవ్వచ్చు కొంతమంది, 100 కూడా ఇవ్వచ్చు, ఎంత అన్న ఇవ్వని 50%. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ పేరెంట్స్ ఇస్తే 50% అంటే 500 రూపీస్ తీసి ఆ ఎసెన్షియల్ బాక్స్లో వేయాలి. మరి ఎసెన్షియల్స్ అంటే ఏమేమి ఉంటాయి, ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి, అంటే ఫుడ్ కావచ్చు,
మీరు డైలీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అలాగే స్టడీ మెటీరియల్స్ కావచ్చు. అంటే ప్రతిదానికి కూడా మనం పేరెంట్స్ని అడగకుండా ఆ పాకెట్ మనీలో మనం ఒక 1000 ఇస్తే 500 రూపీస్ పక్కన పెట్టి ఈ మూడింటికి మనం వాడుకోవాలి సార్. స్టడీ మెటీరియల్స్ అంటే ఓవరాల్గా అది చిన్న చిన్న ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు, అంటే బ్యాగ్స్, పెన్స్, నోట్బుక్స్, ఈ మెటీరియల్, ఆ మెటీరియల్ ఏమి కూడా అడగకూడదా. ఈ ఎసెన్షియల్ ఏదైతే మనీ మీరు సేవ్ చేస్తారో దాని ద్వారా మీరు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి ఇప్పటి నుంచి. నెక్స్ట్ వచ్చేసి 20% సేవింగ్ చేయాలి. అంటే ఈ సేవింగ్స్ ఎందుకోసం చేయాలి అంటే ఫ్యూచర్లో మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడం కోసం. కొంతమంది అని ఉండొచ్చు, మాకు ఇచ్చే పాకెట్ మనీ తక్కువ, మళ్ళీ ఇందులో మేము సేవింగ్స్ కూడా చేయాలన్నా. అవును, చేయాలి. సేవింగ్స్ అనేది స్లోగా కన్సిస్టెన్సీగా చేస్తే దాని రిజల్ట్ ఏందో కనిపిస్తుంది. మీరు 20% మనీ సేవ్ చేయడం వల్ల, అంటే ఇది కన్సిస్టెన్సీగా చేయాలి, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్లో ఒక ఫైనాన్షియల్గా ఎలా ఉండాలనేది ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ముఖ్యంగా సేవింగ్స్లో మీరు పెట్టే డబ్బు ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ తప్పిస్తే ఇంకెప్పుడు కూడా దాన్ని మనం వాడకూడదు. సో 20% ఎప్పుడు ఎమర్జెన్సీ కోసం వాడు, ఎమర్జెన్సీ కోసం పక్కన తీసి పెట్టాలి సార్. ఎందుకంటే అది ఫ్యూచర్లో ఎలా హెల్ప్ అవుతుందో, ఎక్కడ హెల్ప్ అవుతుందో ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎమర్జెన్సీ అనేది అది మీ హెల్త్కి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో బాగాలేకపోతే కావచ్చు, లేదా ఏ రకంగా చూసుకున్నా కూడా కొన్నిసార్లు మీకు పీకల దాకా వచ్చేటువంటి అవసరం కొన్ని చేస్తూ ఉంటాయి. అంటే స్టూడెంట్స్కి ఈవెన్ మీ పేరెంట్స్ నేర్పించరు, అరే బాబు ఇలా సేవ్ చేసుకో, సేవ్ చేసుకుంటే బాగుంటుంది అని, బాగుబడు, ఇలా చేయి, అలా చేయి, బాగా చదువు, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ బట్ ఫినాన్షియల్ నాలెడ్జ్ ఇవ్వరు. సో ఇది మీకు ఒక డాక్యుమెంటరీ లాంటి వీడియో, మీరు అలా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో 20% ఎప్పుడూ కూడా మీకు కావాల్సిన విధంగా పిల్లలు ఒక 20%ని మీకు మీకు జనరల్గా ఇందాక చెప్పినట్లు మన వంశీ గారు చెప్పినట్లు ఒక 1000 రూపీసే ఇచ్చారనుకోండి, అందులో 200 పక్కన తీసి పెట్టేసేయండి. 200 ఎప్పటికీ కూడా ఇది ఎమర్జెన్సీ, నాకు అవసరం ఉంటే తప్ప నేను పొరపాటును కూడా బయట తీను, అంతే. 100% ఫ్యూచర్లో నీడ్స్ కోసం దీన్ని వాడాలి. మనకు చెప్పి రావు కాబట్టి ఆ ఎమర్జెన్సీ ఫ్యూచర్ నీడ్స్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే ఈ సేవింగ్స్లో నుంచి వాడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పాను కదా 1000 లో 200 పక్కకు పెట్టారు. ఈ రోజుల్లో చిన్న చిన్నగా వచ్చేటువంటి ఫ్లూస్ ఏవైతే ఉన్నాయో, అంటే జలుబు, దగ్గు, వాటి నుంచే ఫీవర్ అవి వైరల్ అటాక్ అవి వస్తూ ఉంటాయి. ఈవెన్ మనకి మెడిసిన్కి కూడా కొన్నిసార్లు డబ్బులు ఉండవు. బట్ మన హెల్త్ని మనల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే 20% డెఫినెట్గా మనం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చేయాల్సింది, ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 15% ఎక్స్పెన్సెస్. ఇక్కడనే చాలామంది ఈ మిగతాది కూడా ఖర్చు పెట్టేస్తుంటారు. కాబట్టి 15% ఎక్స్పెన్సెస్ ఏంటి సార్? అదే 15% ఎక్స్పెన్సెస్. ఇక్కడ చాలామందికి కొంతమందికి ఎంజాయ్ చేయాలని ఉంటుంది, ఒక ట్రిప్కి వెళ్ళాలని ఉంటుంది, లేకుంటే ఫ్రెండ్స్తో పాటు ఇంకా వేరే వేరే మూవీస్కి వెళ్ళడం, ఇలాంటి కొన్ని కొన్ని కోరికలు పుడుతుంటాయి అన్నమాట ప్రతి స్టూడెంట్కి కూడా. అయితే మీకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా జస్ట్ ఈ 15%లోనే చూసుకోవాలి. సో మీరు ఖచ్చితంగా ఈ 15% ఎక్స్పెన్సెస్ కోసమే వాడాలి. మిగతా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా అని ఎసెన్షియల్ నుంచి తీయడము, సేవింగ్స్ నుంచి తీయడం ఇట్లాంటి పనులు చేయకూడదు. డైలీ బాక్స్ దానికి ఫిక్స్ చేసి పెట్టేసేయండి. నెక్స్ట్, ఈ ఎక్స్పెన్సెస్ కూడా మీరు అనవసరంగా ఎమోషనల్గా ఖర్చు చేస్తుంటారు కొంతమంది బయటికి పోయినప్పుడే. కాబట్టి మీరు అవేర్ ఉండాలంటే ఫస్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ రెడీ చేయాలి. ఎక్స్పెన్సెస్ లిస్ట్ అంటే మీరు ఎక్కడెక్కడ ఎలా ఖర్చు చేస్తున్నారు, అంటే బయట ఎంటర్టైన్మెంట్కి ఎంత, అంటే సినిమా టికెట్కి ఎంత, అవును సార్, ఫ్రెండ్స్ ముందు ఎంత ఖర్చు పెట్టాలి, ఇది తెలియకుండానే పోతుంది. చాలామంది మీరు చెప్పినట్లు ఇందాక 2 types ఆఫ్ ఎక్స్పెన్సెస్ చేసేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి తన జలసాలకి తన కోసం, తన స్వార్థం కోసం కష్టపడి డబ్బులు దాచుకొని తనకు మాత్రమే ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అది ఎక్స్పెన్సెస్ దాంట్లోకి వచ్చేస్తారు. సెకండ్ థింగ్ అంటే పరువు కోసం బయట ఫ్రెండ్స్లో, పీర్ గ్రూప్స్లో ఎక్కువ ఖర్చు పెట్టేసి నేను ఇదే చూపించుకోవడం కోసం చెప్పేసి చేసేటువంటి బిల్డప్, ఆ బిల్డప్ కోసం పెట్టుకోవాలనుకుంటే 15% పెట్టుకోండి. అంటే మీకు ఇచ్చిన పాకెట్ మనీ అంతా ఒకటేసారి దాని మీద పెట్టేయద్దు. సో దానికోసమే ఈ సేవింగ్ అనేటువంటి ప్రాసెస్ని మీకు తీసుకురావడం జరిగింది అనమాట. ఇది ఒక్కటి సార్ మన మనీ మేనేజ్మెంట్ మొత్తం డిస్టర్బ్ చేయడానికి అనుకుంటారు. ఇప్పుడు కొంతమంది కామెంట్ బాక్స్లో అరే భలే చెప్పారే అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఆ 15% నేను డెఫినెట్గా షేర్ చేస్తాను బాధ్యతతో కూడుకున్నటువంటి వాళ్ళు. వీడియో చూసిన తర్వాత మీరు మీ పిల్లలకు షేర్ చేయండి, మీరు షేర్ చేసి చూడండి. కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా పెట్టండి, అంటే ఒకళ్ళిద్దరు చూసినా కూడా కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా మేము 15% ఖర్చు పెడతాము, మేము 20% హెల్త్ ఖర్చు పెడతాము అని మీరు మీ మీద నమ్మకం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది విద్యార్థులు సార్ నేను క్లాసెస్కి వెళ్ళినప్పుడు మరీ ఇంత స్ట్రిక్ట్గా లైఫ్ని లీడ్ చేయాలా, అంటే 1000లో 150 రూపీస్ మేము ఖర్చు పెట్టాలా మా ఎక్స్పెన్సెస్ కోసం అని చాలామంది విద్యార్థులు డౌట్ అడుగుతారు. నేనేమంటానంటే ఈ మనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయాలి అంటే ఇలా డివైడ్ చేసుకుంటేనే అయిపోతుంది. మీరు లిమిటెడ్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఇలా చాలామంది ఇంత లిమిటెడ్గా బతకాలా అని అన్లిమిటెడ్ అప్లై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు లిమిటెడ్గా బతకడం కాదు, మేనేజ్ చేసుకుంటుండాలి. ఎప్పటికీ మనది ఇంతే ఉండదు కదా సంపాదన, మీరు ఫ్యూచర్లో ఇంకా దాన్ని పెంచుకోవచ్చు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లిమిటెడ్ అని ఫీల్ అవ్వకండి, ఇలా మేనేజ్ చేసుకోవాలని మైండ్ సెట్ బిల్డ్ చేసుకోండి, ఫ్యూచర్లో చాలా బాగుంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి 10% గోల్స్ కోసం వాడాలి సార్. ఓకే, 10% మనీ అనేది గోల్స్ కోసం వాడాలి. మరి గోల్స్ కోసం అంటే ఏంటంటే, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంటే మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే అప్డేట్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అంటే తనకి ఫ్యూచర్లో కొన్ని గోల్స్ ఉంటుంది, లేదంటే టెంపరీ గోల్స్ ఉండొచ్చు, పర్మనెంట్ గోల్స్ ఉండొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ 1 ఇయర్లో నేను ఇలాంటి కోర్స్ నేర్చుకోవాలి, ఈవెన్ అంటే హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి, లేకుంటే మనీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాలి, లేదంటే నేను మెమరీ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇలాంటి ఏదైనా గోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్టడీస్లో ముందుకెళ్ళాలంటే స్కిల్స్ అప్డేట్ చేసుకుంటుండాలి. కాబట్టి ఈ 10% మీరు ఏదైతే గోల్స్ కోసం తీసి పెడతారో ఆ మనీని మీరు అప్డేట్ అవ్వడానికి, మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేదనుకుంటే ఇంకా కొంతమందికి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఫ్యూచర్లో మేము ఉన్నత చదువులు చదవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి సేవింగ్ చేసుకుంటే మీకు ఇప్పుడు తక్కువ అనిపించచ్చు, కానీ ఫ్యూచర్లో అది చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా 10%కి గోల్స్ తీసుకోండి. చాలామందికి అంటే మీలో ఉండేటువంటి ప్యాషన్ ఏదైతే ఉంటుందో దాని మీద కొంత ఇన్వెస్ట్ చేయండి. అంటే కొంతమందికి గిటార్ నేర్చుకోవాలని ఉంటుంది, కొంతమంది డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంటుంది, కొంతమందికి మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంటుంది, కొంతమందికి ఏదైనా స్టడీ మెటీరియల్ కొనుక్కొని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీ ప్యాషన్ కోసం మీరు ఒక 10% డెఫినెట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ పిల్లలకు మీరు నేర్పించండి, మీరు ఇచ్చేటువంటి 1000 రూపీస్ పాకెట్ మనీలో 100 రూపాయలు బాబు నీకు ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ మీద ఖర్చు పెట్టు అని చెప్పేసి అనండి. దాని నుంచి ఏదైనా బుక్ జనరేట్ చేసుకుని నాలెడ్జ్ వచ్చేటువంటి ఏదైనా తీసుకుని రావచ్చు, లేదా అదే 100 రూపాయలు దీని మీద పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండానే ఏదన్నా ఒక మంచి ఆన్లైన్ మెటీరియల్ దొరికినా కూడా వాళ్ళకి ఉపయోగపడేటువంటి నాలెడ్జ్ చాలా దొరుకుతూ వస్తూ ఉంటుంది మనకి. ఎనీవేస్ సార్, వెరీ గుడ్ ఐడియా అవును సార్. సో నెక్స్ట్ వచ్చేసి 5% చారిటీ. ఇక్కడ చారిటీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది పెద్ద విషయం ఏం కాదు. అంటే 100 రూపీస్ మన దగ్గర ఉన్నప్పుడు 5 రూపీస్ తీసి వేరొకరికి ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. అంటే ఇది మనకు సొసైటీ చాలా ఇస్తుంది. శ్రీమంతుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనకు సొసైటీ చాలా ఇచ్చింది, తిరిగి మనం ఇచ్చేయాలి, లేకపోతే లావు అయిపోతామంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఒకరికి ఇవ్వాలి అని. ఒక బలహీనునికి బలవంతుడు హెల్ప్ చేస్తే బలవంతుడికి భగవంతుడు హెల్ప్ చేస్తాడు అనే మెంటాలిటీ ప్రతి స్టూడెంట్లో ఉండాలి. ప్రతి పేరెంట్ కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కాబట్టి మనం గ్రాటిట్యూడ్ కూడా డెవలప్ అవుతుంది పిల్లలు. అవును సార్, అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేటువంటి వాటి నుంచి బయటపడడానికి అవకాశం, ఈజీగా బయటపడతారు. ఒక మంచి ప్రశాంతమైన మనసు వస్తుంది సార్ వాళ్ళకి. అంటే ఒకరికి మనం హెల్ప్ చేయాలి, ఒకరికి మనం సేవ చేయాలి అన్నటువంటి ఆ ఫీల్ ఉంటుంది కదా, అది బాడీలో ఒక మంచి అద్భుతమైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఉండడానికి అది తోడ్పాటు అందిస్తుంది సార్. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అని. యా, థ్యాంక్ యూ సార్. అయితే చాలామంది పిల్లల్లో కొంతమందికి డిసెబిలిటీస్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, మాట వినట్లేదు, మేము ఎంత చెప్పినా అర్థం కావట్లేదు వాళ్ళకి అని చెప్పేసి పేరెంట్స్ గోలవాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు పిల్లల మాట వినాలని, లేదంటే కొంతమంది ఎడ్యుకేషన్లో ఫోకస్ తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచట్లేదు, దాంతోపాటు ఎంత చదివినా అవే మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పిల్లలు మార్చుకోవడం కోసం మీ దాకా వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? అండ్ దాంతోపాటు వాళ్ళకి ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? అవును సార్, ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ముఖ్యంగా May 1st నుంచి 15 డేస్ వండర్ఫుల్ కోర్స్, అంటే మైండ్ సెట్ మీద నేను అద్భుతమైన కోర్స్ని డిజైన్ చేశాను. ఈ కోర్స్లో వచ్చేసి ఫస్ట్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మెమొరీ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ముఖ్యంగా అంటే చాలామందికి మెమొరీ తక్కువ ఎక్కువ అని ఫీల్ అవుతుంటారు, కాకపోతే ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవచ్చు. మెమొరీ అనేది ఒక స్కిల్, దాన్ని ప్రాక్టీస్ ద్వారా ఎవరైనా పెంచుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి మెమొరీ స్కిల్స్తో పాటు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, అలాగే స్పీడ్ రీడింగ్ స్కిల్స్, చాలామందికి ఎన్ని తెలుసుకున్నా కూడా ఫ్యూచర్లో ముందుకు వెళ్తుంటే ఎక్కడ వెళ్ళాలో అర్థం కాదు. కాబట్టి కెరీర్ గైడెన్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి తెలియంది, ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం కదా ఫైనాన్స్ మీద, సో మనీ మేనేజ్మెంట్ని ఎలా చేయాలి అనే విషయం కూడా క్లియర్గా ఒక 6 టాపిక్స్ తోటి వండర్ఫుల్ సెషన్ నేను కండక్ట్ చేయబోతున్నాను. May 1st రోజు నేను చెప్తున్నాను, 100% ఆయన హామీ ఇస్తున్నాను. 15 డేస్ తర్వాత, 15 డేస్ ముందు ఎలా ఉన్నారు, 15 డేస్ తర్వాత ఎలా ఉన్నారు అనేది మీరే క్లియర్గా చూస్తారు. అలాంటి గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఒక్కసారి అటెండ్ అయ్యి చూడండి, మొత్తం మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసి లైఫ్ స్టైల్ చేసే వర్క్షాప్ అది. ఓ ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వంశీ గారిది అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే పర్ డే 2 బ్యాచెస్ రన్ అవుతాయండి. May 1st నుంచి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వంశీ గారిది మెమరీ పవర్ కెరీర్ అకాడమీ అని చెప్పేసి ఒక స్కూల్ ఉంది. సో అందులో పిల్లలకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ, కెరీర్కి సంబంధించిన గైడెన్స్ కానీ, అండ్ అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉంది అని అంటే దాని నుంచి ఎలా బయటపడాలి, అండ్ కొన్ని అడిక్షన్స్ నుంచి ఎలా బయటపడాలి, అట్ ద సేమ్ టైం కొంతమంది పిల్లలకి
జనరల్గానే మనం చూసేటప్పుడు లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి, దేని మీద ఫోకస్ కానీ ఇంట్రెస్ట్ కానీ చూపించరు. దాని నుంచి ఎలా బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ అన్న తీసుకోవచ్చు మీరు, లేదంటే ఆ 15 డేస్ క్లాస్ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అతి తక్కువ ఫీజుతోటి దాన్ని డిజైన్ చేశారనమాట. ఆసక్తి కలిగిన వారు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద కూడా నేను వంశీ గారు వీడియో చేయడం జరుగుతుంది. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.